कर्नाटक रिजल्ट तो कांग्रेस नेतल्लो उत्साह उरकलेस्तोंदि నిన్న మొన్నటి దాకా గాంధీ భవన్లో పెద్దగా కనిపించని నాయకులు కూడా హడావిడి చేస్తున్నారు. పార్టీని వెనకేసుకొని మాట్లాడుతున్నారు. కానీ ఎప్పుడు వార్తల్లో ఉండే ఓ సీనియర్ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాత్రం సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. జగ్గారెడ్డి తెలంగాణ పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్. స్వపక్షమైనా విపక్షమైనా సరే ఎవరిని లెక్క చేయకుండా తనదైన స్టైల్లో రెచ్చిపోతారు ఆయన. అలాంటి జగ్గారెడ్డి కొంతకాలంగా ఎందుకో నోరు కుట్టేసినట్లు సైలెంట్ అయిపోయారు. భారత్ జోడ యాత్ర తర్వాత పార్టీ ముఖ్య కార్యక్రమాల్లో కూడా ఎక్కడా జగ్గారెడ్డి కనబడటం లేదు, వినబడటం లేదు. ఆ మధ్య గాంధీ భవన్లో ప్రశాంతత లేదంటూ లేఖాస్త్రాలు వదిలిపెట్టి పార్టీలో బాంబ్ పేల్చారు. కాంగ్రెస్ పార్టీలో ఏ కార్యక్రమమైనా ముందుండే జగ్గారెడ్డి ఇప్పుడు పిలిచినా కానీ తర్వాత చూద్దాం అన్నట్లు అనాసక్తిని ప్రదర్శిస్తున్నారట. మొన్నటికి మొన్న గాంధీ భవన్లో జరిగిన పిఎస్సి మీటింగ్ కూడా జగ్గారెడ్డి డుమ్మా కొట్టారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిలో ఉన్న జగ్గారెడ్డి పార్టీ రాష్ట్ర వ్యవహారాలను పట్టించుకోవాల్సి ఉంటుంది. అయితే జగ్గారెడ్డి పార్టీ వ్యవహారాలతో పాటు కనీసం తన సొంత నియోజకవర్గం సంగారెడ్డిపైన కూడా పెద్దగా దృష్టి పెట్టడం లేదు. నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు, ఇతర పనులు ఏమున్నా ఆయన కూతురు, భార్య చూసుకుంటున్నారట. గలగలా మాట్లాడుకుంటూ పోయే జగ్గారెడ్డి ఉన్నట్టుండి మ్యూట్లోకి వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అసలు ఎంతలా జగ్గారెడ్డి మౌనం ఎందుకు? వైరాగ్యమా లేక ఏదైనా వ్యూహమా అన్న చర్చ జరుగుతోంది. అయితే జగ్గారెడ్డి మౌనంపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రకటన కాంగ్రెస్లో సంచలనం రేపుతోంది. జగ్గారెడ్డి బీఆర్ఎస్లోకి వస్తారు అంటూ లోకల్గా ప్రచారం చేస్తున్నారు. జగ్గారెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని, అందుకే పార్టీ కార్యక్రమాలను పట్టించుకోవట్లేదని ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ప్రచారం రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో పాటు సంగారెడ్డి లోకల్ కాంగ్రెస్ నేతలను కూడా టెన్షన్ పెడుతోంది.